Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ముగ్గురు ఎవరు? రాజ్యసభ రేసులో ఉన్న వైసీపీ నేతలు వీళ్లే. మరో 2 నెలల్లో ఖాళీ అవ్వనున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీకి చెందిన 4 రాజ్యసభ స్థానాలు జూన్ నెలలో ఖాళీ అవుతున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి మార్చి నెలలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖాళీ అవ్వనున్న 4 రాజ్యసభ స్థానాలు వైసీపీకే దక్కుతాయి. ఖాళీ అయ్యే స్థానాల్లో 1 వైసీపీ కాగా, మిగిలిన 3 స్థానాలు నైతికంగా టీడీపీకి చెందినవి. సాంకేతిక పరంగా బీజేపీవి. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్లు బీజేపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ మరో 2 రాజ్యసభ సభ్యులతో బీజేపీలో విలీనమైన కారణంగా వీరు బీజేపీ రాజ్యసభ సభ్యులుగానే రిటైర్ అవుతున్నారు. నాడు టీడీపీ యూపీఏలో భాగస్వామ్యంగా ఉన్న నేపథ్యంలో బీజేపీకి చెందిన సురేష్ ప్రభును రాజ్యసభకు కేంద్ర పెద్దల సూచనల మేరకు నామినేట్ చేసింది. జూన్ నెలలో ఆ ముగ్గురితో పాటు వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డిల పదవీకాలం పూర్తవుతోంది. అయితే విజయసాయిరెడ్డికి సీఎం జగన్ మరోసారి రెన్యువల్ చేసే అవకాశం ఉందని వార్తలు వినపడుతున్నాయి. ఎమ్మెల్సీ పదవుల కేటాయింపులోనూ వైసీపీ సామాజిక వర్గాల సమీకరణ పాటించిన నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలోనూ అదే ఫార్ములా పాటిస్తుందని అనుకుంటున్నారు. విజయసాయిరెడ్డికి రెన్యువల్ చేస్తే రెడ్డి సామాజిక వర్గం భర్తీ అయినట్లు అవుతుంది. ఇక మిగిలింది ఎస్సీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాల నుండి ఎంపిక చేయవచ్చు. మిగిలిన 3 స్థానాలకు జాక్పాట్ కొట్టే నాయకులు ఎవరు అనే దానిపై ఏపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవికి జగన్ ఆఫర్ ఇచ్చారని వార్తలు వచ్చినప్పటికీ తను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, అటువంటి చర్చ ఏమీ జరగలేదని చిరంజీవి క్లారిటీ ఇవ్వడంతో కాపు సామాజిక వర్గం నుండి ముద్రగడ పద్మనాభం ఒప్పుకుంటే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పలువురు నేతలకు రాజ్యసభ హామీలు ఇచ్చున్నారు. వారంతా ఆశతో ఎదురు చూస్తున్నా కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో సాధ్యం అవ్వకపోవచ్చునని నిరుత్సాహపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎంపీ సీటు త్యాగం చేసిన వైవి సుబ్బారెడ్డికి రాజ్యసభ పదవిపై ఆశ ఉంది. అందుకే ఆయన అయిష్టంగా 2వసారి టీటీడీ చైర్మన్ పదవి బాధ్యతలను చేపట్టారు. ఇప్పుడు రాజ్యసభకు సీఎం జగన్ ఓకే చెబితే టీటీడీ చైర్మన్ పదవిని వదులుకోవడానికి సైతం వైవి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. గతంలో మోహన్ బాబు పేరు వినబడినప్పటికీ ఇప్పుడు సీఎం జగన్ దూరం పెట్టినట్లు వార్తలు వినబడుతున్నాయి. కొద్ది నెలల క్రితం సీఎం జగన్ను కలిసేందుకు విజయవాడ వరకు కూడా వచ్చి అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో మోహన్ బాబు వెనుతిరిగి వెళ్లిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఎన్నికల ప్రచారం చేసిన నటుడు ఆలీ కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధపడినా జగన్ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు పరిశీలించే అవకాశం ఉంది. పార్టీ కోసం అన్ని రకాలుగా ఉపయోగపడే వారికే ప్రయారిటీ ఇవ్వాలని కొందరు సీనియర్ నేతలు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి కిల్లి కృపారాణి, గుంటూరు జిల్లా నుండి మర్రి రాజశేఖర్ పేర్లు కూడా వినబడుతున్నాయి. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మనసులో ఎవరు ఉన్నారనేది నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాతే వెల్లడవుతుందని భావిస్తున్నారు.